సృష్టి ఫుడ్ అండ్ ఫ్యాషన్ ఫ్రెండ్స్ మార్కెట్ లో చాలా తక్కువ ధరకు చాలా ఈజీగా అవైలబుల్ ఉండే ఆకుకూరలు మన హెల్త్ కు చాలా మంచివి ఎస్పెషల్లీ ఎన్నో విటమిన్స్ మినరల్స్ కాల్షియం ఉన్న పాలకూర వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా మనం మన డైట్ లో యాడ్ చేసుకోవాలండి అయితే మనం పాలకూరతో ఎప్పుడు పప్పు కూర ఇవే తయారు చేస్తూ ఉంటాము ఇవాళ మీకు నేను చాలా ఈజీగా అండ్ చాలా క్విక్గా తయారయ్యే పాలకూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను లెట్స్ స్టార్ట్ ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసిన 2 మీడియం సైజ్డ్ ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇందులోకి ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు కాస్త కరివేపాకు మన కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు ఒక 2 కట్టలు పాలకూర వేసుకోవాలండి గుర్తుంచుకోండి ఎప్పుడు పాలకూర వేసినా కూడా టొమాటో అస్సలు వాడకూడదు ఎందుకంటే టొమాటోలో ఉన్న ఆక్సాలిక్ యాసిడ్ అండ్ పాలకూరలో ఉన్న కాల్షియం ఈ రెండు కాంబినేషన్ అస్సలు మంచిది కాదండి ఇది మనం రెగ్యులర్ గా తింటూ ఉంటే మన కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే ప్రమాదం ఉంటుంది సో పాలకూర పప్పు చేసినా పాలకూరతో ఏ రెసిపీ చేసినా టొమాటోలు మాత్రం అస్సలు వాడకండి తర్వాత కాస్త కొత్తిమీర యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి ఎప్పుడు ఆకుకూరలు ఉడికించినా ఆకుకూరలు వాటర్ రిలీజ్ చేస్తాయండి చూడండి ఇలాగా సో మీడియం ఫ్లేమ్లో ఈ వాటర్ మొత్తం ఇమిడిపోయే వరకు అంటే ఒక 7-8 మినిట్స్ ఉడికిస్తే మన పాలకూర ఉల్లిపాయలు ఈ మిక్చర్ మొత్తం ఉడికిపోతుందండి ఇలా మొత్తం వాటర్ ఇమిడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిక్చర్ను చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక గుప్పెడు వేయించిన పల్లీలు 2 స్పూన్ల వేయించిన నువ్వులు వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకి ఇందాక ఉడికించి పెట్టుకున్న పాలకూర మిక్చర్ యాడ్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మళ్ళీ కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి రోట్లో దంచుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పాలకూర పచ్చడి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు తాళింపు వేసుకుందాము స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకుని అందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు చిటపటమన్నాక కొంచెం జీలకర్ర కాస్త మినప్పప్పు కాస్త శనగపప్పు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫైనల్గా పాలకూర పచ్చళ్ళలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇందాక వేయించి పెట్టుకున్న తాలింపు యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ పాలకూర పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ టేస్టీ టేస్టీ పాలకూర పచ్చడి వేడివేడి అన్నంలోకైనా బాగుంటుంది చపాతీలోకైనా జొన్న రొట్టెలోకైనా కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది నేనైతే ఇవాళ వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ పాలకూర పచ్చడి వేసుకుని లంచ్ ఎంజాయ్ చేసేస్తున్నానండి మీరు కూడా వెంటనే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని మా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్